ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి ట్రిపుల్ రెడ్డి దారెటు. రెండు దఫాలుగా ఎలక్షన్స్ కు దూరంగా ఉంటున్న ఆయన వచ్చే ఎన్నికల్లో ఎందుకు బరిలోకి దిగారని అనుకుంటున్నారు? ఏ పార్టీనో స్పష్టత ఇవ్వకుండా గాలివాటా నమ్ముకున్నారా? ఇంతకీ ఎవరా ట్రిపుల్ రెడ్డి? దాదాపు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగి సడన్ గా పాలిటిక్స్ వద్దని అనుకుని 2014 ఎన్నికల్లో సైలెంట్ అయ్యారు మాజీ మంత్రి దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి రవీంద్రారెడ్డి. ఇంటి పేరును కలిపి ఇలా మొత్తంగా చెబితే పెద్దగా గుర్తుపట్టలేరు, కానీ డిఎల్ రవీంద్రారెడ్డి అంటే మాత్రం టక్కున అందరి నోళ్లలో నానుతారు ఈ మాజీ మంత్రి. పేరులో 3 రెడ్డిలు ఉండటంతో సన్నిహితులు మాత్రం ఆయన్ను ట్రిపుల్ రెడ్డి అని అంటుంటారు. రాజకీయంగా దాదాపు తెరమరుగైన రవీంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని ప్రకటించి వైసీపీ టీడీపీ శిబిరాల్లో వేడి పుట్టించారు. కడపతో పాటు మైదుకూరు రాజకీయాల్లో చర్చగా మారారు డిఎల్. 1978లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన డిఎల్ తర్వాత హస్తం గుర్తుపై మరో 5 సార్లు గెలిచారు. ఎవరితోనూ పెద్దగా అడ్జస్ట్ కారనే ముద్ర ఉంది, అదే ఆయనకు మైనస్ అంటారు సన్నిహితులు. డిఎల్ను వైఎస్ క్యాబినెట్లోకి తీసుకోకపోవడానికి అదే కారణంగా చెబుతారు మరికొందరు. వైఎస్ మరణం తర్వాత జగన్ సీఎం కావాలి అన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఆపై నల్లారి క్యాబినెట్లో చేరి కిరణ్ కుమార్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారు. అప్పట్లో డిఎల్ తీరు పెద్ద సంచలనం. విదేశీ పర్యటనలో ఉండగానే అవమానకర రీతిలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు రవీంద్రారెడ్డి. 2014లో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కు మద్దతు తెలిపారు డిఎల్. తన అనుయాయులకు పుట్టా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో 2019 ఎన్నికల్లో మైదుకూరు నడి రోడ్డులో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సుదీర్ఘకాలం శెట్టిపల్లి కుటుంబంతో వైరం సాగిన ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డికి మద్దతు తెలిపారు రవీంద్రారెడ్డి. వైసీపీలో కూడా తన అనుచరులకు గుర్తింపు లభించడం లేదు అని మాజీ మంత్రి కుతకుతలాడుతున్నట్టు సమాచారం. రవీంద్రారెడ్డి సొంత మండలం కాజీపేటలో నాగనాథేశ్వర కోన ఆలయానికి పాటుపడుతున్న గంగవరం ఆదినారాయణరెడ్డి వంశీయులను ఎమ్మెల్యే పక్కన పెట్టారట. ఆలయానికి సంబంధం లేని వారిని చైర్మన్గా నియమించడంతో డిఎల్ మనస్తాపం చెందినట్టు తెలుస్తుంది. తన అనుచరులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని డిఎల్ మండిపడుతున్నారట. అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ఆయన ప్రకటించారని సమాచారం. వైసీపీలో ఉంటూనే ప్రభుత్వ పాలనపై పాలకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రవీంద్రారెడ్డి. వైసీపీలో కొనసాగే ఆలోచన ఉంటే ఈ స్థాయిలో కామెంట్స్ ఎందుకు చేస్తారు అన్నది ప్రశ్న. పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా భావించే వాళ్ళు ఉన్నారు. అయితే 2024లో ఏ పార్టీ నుంచి బరిలో దిగేది స్పష్టత ఇవ్వలేదు. మైదుకూరులో వైసీపీ సీటు ఖాళీ లేదు. టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. మిగిలింది బీజేపీ, జనసేన. మరి ఈ 2 పార్టీలలో ఒకదాన్ని ఎంచుకుంటారో, లేక ఇండిపెండెంట్గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన డిఎల్ మళ్ళీ ఇండిపెండెంట్గానే బరిలో దిగుతారో తెలియదు. అప్పటికీ ప్రజల మూడ్ ఎలా ఉంటే అలా గాలివాటంగా వెళ్లాలి అని అనుకుంటున్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తుంది. మరి ఆయన దారేటో ఏంటో, రాజకీయంగా మళ్ళీ సత్తా చాటుతారో లేదో కాలమే చెప్పాలి.